చూశారు. హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని, సెల్కార్ గాని, కార్బన్, డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేశాం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. నేనుండే యువతను అడుగుతున్నా, తమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్సీ పెట్టారా మీకు? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు? నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం.